హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు దేవిలాల్ అగ్రికేజర్ ఛానల్ నా పేరు దేవిలాల్ ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే కింద కనిపిస్తున్న రెట్టుకల్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా అన్ని మనకి డిజైన్ చేసి చేయడం జరిగింది అయితే ఇది మల్టీ స్టేజ్ అంటే రకరకాల స్టేజెస్లో నీళ్ళని ఎత్తిపోసి బ్యాక్ వాటర్ తీసుకొచ్చి మనకి వ్యవసాయ రంగానికి అలాగే తాగునీటి అవసరాలకి వాడుకోవడం కోసం అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చే నిర్మాణం చేయడం జరుగుతుంది అయితే మనం గత ఒక నెల రోజులుగా చూస్తున్నట్లయితే మేడిగడ్డ వద్ద మనకి బ్యారేజ్ ఏదైతే నిర్మించామో అక్కడి నుంచి వాటర్ని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనకి అన్నారం అలాగే సుందిల్లా అలాగే ఎల్లంపల్లి వరకు మనకి ఈ వాటర్ అనేది ఎత్తిపోయడం జరిగింది అయితే ఈ వాటర్ ఎత్తిపోసిన నీళ్ళు మనకి వ్యవసాయ రంగానికి కానీ తాగునీటి అవసరాలకు కానీ ఏ దేనికి ఉపయోగపడకుండా తిరిగి ఆ వాటర్ని అదే గోదావరిలో కలిపేసి మళ్ళీ మేడిగడ్డ తీసుకొచ్చి మళ్ళీ తిరిగి కిందికి వదిలేయడం జరుగుతుంది అదే ఈ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడు మనకి వాటర్ నియర్లీ ఒక ట్వంటీ టీఎంసీ వాటర్ని మనకి ఎత్తిపోయడం జరిగింది అందుకు పది ఒక్కొక్క టీఎంసీకి కోటిన్నర మనకి కరెంట్ బిల్లు రావడం జరిగింది లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ అయితే ఇరవై కోట్ల డబ్బు ఏదైతే ఉందో అంతా నీళ్ళ పాలు చేయడం అనేది జరిగిపోయింది ఆల్రెడీ మనకి ప్రాజెక్ట్ నడుస్తుంది ఇది మనకి లిఫ్ట్ చేసిన వాటర్ అంతా కూడా అన్ని గేట్లు ఎత్తేసి కిందికి వదిలేయడం జరిగింది ఆల్రెడీ మేడిగడ్డ వద్ద ఉన్న బ్యారేజ్కి కూడా అన్ని గేట్లు ఓపెన్ చేసేసి వాటర్ మొత్తం కూడా అవుట్లో కిందికి వదిలేయడం జరిగింది అయితే ఇది ఎత్తిపోయడమా లేదంటే వాటర్ని ఎత్తిపోసి మళ్ళీ తిరిగి తిప్పి వేయడం గోదావరిలో తిరిగి వదిలేయడమా అనేది ఈ ప్రాజెక్ట్ గురించిన పూర్తి ఈ విషయం ఏదైతే ఉందో అది కేసీఆర్ గారికి తెలియాలి ఇదే ఇప్పుడే ఇంత ఈ పరిస్థితి ఎలా ఉందంటే ఫ్యూచర్లో ఈ ప్రాజెక్టు వల్ల లాభమా లేదా నష్టమా అన్నది మనకి ప్రజలే ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు దీని గురించి ఫ్యూచర్లో వాడకంలోకి వస్తే తప్ప దీనికి వివరంగా మనకి ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పేసి ఇంతకుముందు వీడియోలు అనుకున్నాం అయితే ఈ మనకి పవర్ బిల్తో పాటుగా ఈ బ్యారేజ్లో వాటర్లు ఏదైతే ఉందో ఎక్కడికక్కడ వా మనకి వాటర్ ఫ్లో అనేది ఆపి మనకి వ్యవసాయ రంగానికి బలినిచ్చి మనకి రైతులకి ఉపయోగపడేటట్టు చేయాల్సింది పోయి తిరిగి ఆ వాటర్ని మనకి గోదావరిలోనే కలిపేసి ఇప్పుడు మనకి ప్రజాధనం ఏదైతే ఉందో టోటల్గా నీళ్ళ పాలు చేయడం అనేది జరుగుతుంది బాబు కేసీఆర్ గారు కొంచెం మనకి ఈ వాటర్ ఏదైతే ఉందో మనకి వ్యవసాయ రంగానికి తాగునీటి అవసరాలకి మళ్లించే ప్రయత్నం అయితే చేయండి తిరిగి గోదారులు వదిలేయడానికి ఈ ఇన్ని వేల కోట్లు మనకి వెచ్చించి ఇలాంటి ప్రాజెక్టులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి మా అభిప్రాయం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కింద లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ జై కిసాన్ జై హింద్